నటీ నటుల వారసుల హవా ఎలా నడుస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ నిన్నటి తరం నటీనటులు నటనతోనే అవకాశాలు సంపాదించుకున్నారు. నటనా పాఠవంతోనే ముందుకు వెళ్ళాలి తప్ప సిఫార్సులు చేయడానికి ఇష్టపడేవారు కాదు. ఎన్టీఆర్ ఏఆర్ఆర్ల కాలంలో వారికి సమవిజ్జీగా గౌరవం పొంది 385 సినిమాలకు పైగా నటించి రిటైర్మెంట్ జీవితాన్ని గడుపుతున్న తొలితరం కథానాయక షావుకారు జానకి 17 ఏళ్ల వయసులో 3 నెలల కొడుకుతో సినిమా హీరోయిన్ గా అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగి ఎలాగోలా షావుకార్ సినిమాలో ఛాన్స్ సంపాదించి ఆ సినిమా పేరున ఇంటి పేరుగా మార్చుకున్న అద్భుత నటి జానకి. ఆమెకి 2 కుమార్తెలు 1 కుమారుడు. ఇంత గొప్ప నటి ఫ్యామిలీ నుండి ఆమె పిల్లలు ఎవరూ నటన వైపు ఆసక్తి చూపకపోయినా పెద్ద కుమార్తె యంగప్రభ కూతురు వైష్ణవి తెలుగు మలయాళం తమిళ సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. 1988 నుండి 1997 వరకు అనేక సినిమాల్లో హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన నటి వైష్ణవి 30 తమిళ సినిమాల్లో, 6 మలయాళ సినిమాలు, 1 కన్నడ సినిమా, 5 తెలుగు సినిమాల్లో నటించింది. సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే తమిళనాడుకు చెందిన అరవింద్ని పెళ్లి చేసుకుని సినిమాలకు దూరంగా ఉంటుంది. వైష్ణవికి 2 కుమార్తెలు. కొలగరి ఫేమ్ అనిరుద్ వైష్ణవికి స్వయాన తమ్ముడు. అంతేకాదు, రజనీకాంత్ భార్య లత ఈమెకి మేనత్త. వైష్ణవి తండ్రి రవి రాఘవేంద్ర కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తే. ఇంత సినిమా బ్యాక్గ్రౌండ్ ఉన్నా ఎంతో సింప్లిసిటీగా ఉంటూ లైఫ్ లీడ్ చేయడం వైష్ణవి ప్రత్యేకత. తనకు సంబంధించి కుటుంబమే ప్రపంచం. అలాగే తన అమ్మమ్మ షావుకారు జానకి లాగా సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.